నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనమందరం కూడా అంటే భారత పౌరులం గర్వించతగ్గ విషయం మన భారతదేశంలోని డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది కరోనా వైరస్ని కంట్రోల్ చేయడానికి చక్కటి ముందును కనుక్కోవడం జరిగింది ఈ మందు ఉపయోగం చేసుకున్న ఏ కరోనా పేషెంట్ అయినా మూడు నుంచి ఐదు రోజుల లోపల బయటకి వచ్చి చక్కగా మామూలు మనిషి అవుతాడు ఇవన్నీ టెస్ట్ చేసి రిలీజ్ నిన్న రాత్రి ప్యాకెట్లు ఈ మందులు రిలీజ్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఉంచుసారా ఇది కరోనా పేషెంట్ల లోపలికి వెళ్ళిపోయి ఒక 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 కరోనా వైరస్ సెల్లు కొన్ని వందల సెల్స్గా మార్పు చెంది మన శ్వాసశక్తిని తగ్గించడానికి ఆక్సిజన్ తగ్గించడానికి అది కాక ఇతర పార్ట్లోకి డ్యామేజ్ చేయడానికి జరుగుతూ ఇప్పటిదాకా చాలామంది కరోనా పేషెంట్స్ చనిపోవడం జరిగింది ఆక్సిజన్ లోపం వల్ల ఇంకా ఎంతోమంది పేషెంట్ చనిపోవడం జరిగింది ఇవన్నిటినీ అరికట్టడానికి భారత ప్రభుత్వం డిఆర్డిఓ చెక్ మందుని కనుక్కుంది దీన్నే టూ డీజీ ఎంత సింపుల్ అంటే చిన్న ప్యాకెట్ ఇది ఇది ఈ ఈ పౌడర్ లాంటిది ఇది నీళ్లలో వేసుకుని అన్నం తినే ముందు రెండు స్పూన్లు తాగితే ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది గ్లూకోజ్ మాదిరి ఉంటుంది కానీ గ్లూకోజ్ కాదు ఇది మన కడుపులోకి వెళ్లంగానే కరోనా వైరస్ దీనికి తగలంగానే వెంటనే కరోనా వైరస్ చచ్చిపోతుంది ఇంకా కరోనా వైరస్ విజృంభించడానికి ఎట్టి పరిస్థితిలోని రాదు ఇది మల్టిపుల్ సిటీ ఆఫ్ కరోనా వైరస్ సెల్స్లోకి వెళ్ళదు మన లంగ్స్లో ఏదైతే గాలి పీల్చుకోబోతున్నామో దానికి ఏ విధమైన ఎఫెక్టు చెందదు చక్కగా పనిచేస్తుంది ఇన్నేళ్ళు మొత్తం అంతా మనమంతా చాలా కష్టపడి ప్రాణం సైతం పోగొట్టుకొని చాలా అల్లాడిపోతున్నాం కదా భారత ప్రభుత్వం అందరం మనమందరం గర్వించదగ్గ విషయం ఈ మందు కనుక్కోవడం ఇది కేవలము ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలే ఉంటుందని నిన్న రాత్రి ఈ రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు విడుదల చేశారు ఈ మందుని ఈ మందు వల్ల ప్రతి కరోనా వైరస్ పేషెంట్ మూడు నుంచి ఐదు రోజుల లోపల బయటకు వచ్చేస్తాడు ప్రాణహాని లేదు ఇది కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎంత చక్కగా పనిచేస్తుందో మనం చాలా జయహో భారత్ అని మనం ఇంకోసారి అనవలసిందే ఇలా చైనా వాడు మన మీద దుట్టువంటివి పెడితే దాని వెలుగుడికి భారత ప్రభుత్వము డిఆర్డిఓ సైంటిస్టులు కనుక్కున్న అతి చక్కటి మందు ఆక్సిజన్ లోపించే ఆక్సిజన్ సిలిండర్స్ మీద మనము ఆధారపడుతున్నామో ఇకపై ఇటువంటి ఆక్సిజన్పై ఆధారపడే అవసరం లేదు ఈ మందు వాడితే చూసారా మన భారత పౌరులందరం గర్వించదగ్గ ఇటువంటిది చాలా ఆనందించవలసిన విషయం వీళ్ళ సైంటిస్టులకి మనము పాదాభివందనం చేయాల్సిందే ఇంత కష్టకాలంలో కరెక్ట్ టైంలో ఇటువంటి మందు కనుక్కున్నందుకు బీదవాడి నుంచి గొప్పవాడు కూడా ఈ మందు వాడితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు లక్ష లక్షలు మీరు ఖర్చు పెట్టే అవసరం లేదు అప్పులు పాలు అవ్వాల్సిన లేదు దీనికి ప్రాణాని లేదు దీనికి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునే అవసరం రాదు చూసారా మనమంతా కూడా ఎంతో అంతో ఎంతో ఎదురు చూస్తున్న ఈ మందు మన భారతదేశంలోనే మన భారత పౌరులే మన భారత సైంటిస్ట్లే కనుక్కోవడం మన అందరం కూడా గర్వించదగ్గ విషయం వాళ్ళకి అందరికీ మనము పాదాభివందనం చేయాల్సిందే ఇంకొకటి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ప్రైవేట్ హాస్పిటల్సు లక్షలు లక్షలు దోచుకుని తింటున్నాయి కరోనా వైరస్కి ఇరవై లక్షలు పదిహేను లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కూడా ఖర్చు పెట్టిన పేషెంట్లు ఉండి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది మహారాష్ట్ర స్టేట్ అసెన్షియల్ యాక్ట్ సర్వీసెస్ అని చెప్పేసి ఆ యాక్ట్ను వినియోగించి ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని క్యాప్చర్ చేసింది అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కంట్రోల్ తీసుకుంది ఇక వాళ్ళు చెప్పినట్టుగానే మహారాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బులు కలెక్ట్ చేయాలి కేవలం నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వేల రూపాయల వరకే పేషెంట్ దగ్గర కలెక్ట్ చేయడానికి వీళ్ళకి హక్కును కలిగి ఉన్నారు ఏడు వేలు దాటి ఒక్క రూపాయి ఎక్కువ కలెక్ట్ చేస్తే అటువంటి వారి మీద నాన్అైలబుల్ వారెంట్ల కేసులు పెట్టి జైల్లో పెడతారు ఇలానే మహారాష్ట్రాని మనం అందరము ఆశయంగా చూపించుకొని దాన్ని ఫాలో అవుతూ తెలుగు రెండు రాష్ట్రాల్లోని ఎందుకు చేయకూడదు వీరందరూ చూస్తున్నారు పేపరు ఓపెన్ చేస్తే చాలు ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నాయి టీవీలో వెళ్తే చాలు ప్రైవేట్ నిన్న మొన్న చూసాను ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు కలెక్ట్ చేస్తున్నారు వీటన్నిటినీ కంట్రోల్ చేయాలంటే ఎసెన్షియల్ సర్వీసెస్ కింద ఈ హాస్పిటల్స్ తీసుకురావాలి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దీన్ని ఫాలో అయ్యి ప్రైవేట్ హాస్పిటల్ని కంట్రోల్ చేస్తే చాలామంది కరోనా పేషెంట్స్కి ఉపయోగం కలుగుతుంది వాళ్ళకి సేవ చేసిన వాళ్ళు అవుతారు మేలు చేకూర్చిన వాళ్ళు అవుతారు ఇది ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించట్లేదో మనకు అర్థం కావట్లేదు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్కసారి ఆలోచించి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే డబ్బులు వసూలు చేస్తున్నారో వాటిని కంట్రోల్ చేయడానికి ఎసెన్షియల్ సర్వీసెస్ కింద తీసుకుని కంట్రోల్ చేస్తే చాలా మటుకు ఇటువంటి ఎక్స్ప్లైటేషన్ తగ్గుతుంది పేషెంట్ కూడా బాధపడరు తక్కువ డబ్బుతో ఆరోగ్యంతో బయటపడతారు కాబట్టి మనందరూ ఎంతో కన్ను కాయలు కాసినట్టుగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది మన భారతదేశంలో ఉన్న మన సైంటిస్టులే ఈ మందును కనుక్కోవడం మన అందరికీ గర్వించదగ్గ విషయం మనందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సింది థ్యాంక్ యూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి